फ्रेंड अंदर हेलोर वेलकम टू मई चैनल सूर्य ब्लॉग्स अंडी वीडियो अन्नी एपड़ना नैन वेजिटेबल्स इला रोट पचटे से रईस अला टिफि सरपोना क्री चेन रोट पचटेको तेस्ता मैम सो दिन प्रासेस मुझे स्टव कड़पेको आई आई हीटन तरह మిక్స్డ్ వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వంకాయలు దొండకాయలు దోసకాయ అలానే బీరకాయ తొక్కు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా కొంచెం ఉప్పు వేస్తే మూత పెట్టేసి ఒకసారి కలిపేసామంటే గనుక మనకి 5 నుంచి 10 నిమిషాల వరకు 50% వరకు మగ్గిపోతాయి. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అలానే నిమ్మకాయ సజ్జంత చింతపండుని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 90% వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై అయితే ఏం చేయనవసరం లేదు. వాటిలోని పచ్చదనం పోయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న వెజిటబుల్స్ అలానే ఒక 20 వరకు వెల్లుల్లి గుడ్లు అలానే పచ్చి జీలకర్ర కూడా వేసుకొని చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేసి మరీ ఎక్కువ బరక కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా మీడియం గా మిక్సీ పట్టుకోవాలండి. రైస్ లో తింటాం అనుకుంటే ఓన్లీ టిఫిన్స్ కి అనుకుంటే గనుక మెత్తగా ఆడేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు మీకు నచ్చితే పసుపు యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ పోపు వేగిపోయిన తర్వాత పచ్చళ్ళలోకి తిరగమూత పెట్టేసి అంతా ఒకసారి కలిపేసుకొని తడి తగలకుండా మనం స్టోర్ చేసుకున్నట్లయితే కనుక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.